స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రానికి కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి. అందుకే మోడీ అపాయింట్మెంట్ కోరామన్నారు. ప్రైవేటీకరణ చేయకుండా లాభాల బాటలో స్టీల్ ప్లాంట్ ను ముందుకు తీసుకువెళ్లవచ్చని విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నుంచి పెట్టుబడులు ఉపసంహరించాలని ఆ సంస్థకి కాస్త అండగా నిలిచి చేయూతనిస్తే తప్పనిసరిగా నష్టాల నుంచి లాభాల బాట పడుతుందనని మా యొక్క ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం బలంగా నమ్ముతా ఉంది. సొంతగనులు దీనికి రెండు ప్రత్యామ్నాయాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సూచించారు. మొట్టమొదటిది సొంత గనులు దీనికి కేటాయించడం, రెండు ఏదైతే రుణభారం ఉందో ఆ రుణభారాన్ని ఈక్విటీగా మూలధనంగా గాని కన్వర్ట్ చేస్తే ఈరోజు సంస్థ పే చేస్తున్నటువంటి 14% వడ్డీ భారం తగ్గుతుంది. దానివల్ల ఇది నష్టాల్లో నుంచి లాభాలకు వస్తుంది. సొంత గనులు కేటాయించడం వల్ల ఇంచుమించుగా ఒక టన్నుకు 5,000 రూపాయలు ఆదా జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఇది నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది. రుణాలను బ్యాంకులు ఈక్విటీగా మారిస్తే వడ్డీ భారం తగ్గి ఇది స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా లిస్ట్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియతో స్టాక్ మార్కెట్ ద్వారా ప్రజల నుంచి నిధులు సేకరించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. అంటే దీన్ని ప్రైవేటీకరణ చేసేదానికన్నా కూడా దీన్ని లాభాల బాటలోకి తీసుకొచ్చి ఒకవేళ అవసరం అని అనుకుంటే ఏ 25% 30% స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేసి దాన్ని ప్రజలకు ఒక ప్రైవేట్ వ్యక్తికి కాకుండా స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేస్తే ప్రజలే కొనుక్కునేటటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటిది నేను చెప్పేటటువంటి వివరణ.